విఘ్నేశ్వర భక్తులకు గ్రామ పెద్దలకు మన ఈ పులాచరు పిసి అసోసియేషన్ యూత్ సంఘం వాళ్లకు ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుతూ ఈరోజు నన్ను ఈ సన్మానం అనేది ఒక ప్రత్యేకత ఏం లేదు. మనం వినాయక చవితి రోజు భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి మొదలుపెట్టి చేసుకుంటాం. అయితే ఇవాళ సెప్టెంబర్ 5వ తారీఖున ప్రతి నెల సెప్టెంబర్ 5వ వినాయక చవితి ఎట్లయితే చవితి రోజు చేసుకుంటామో అట్లాగే ఆగస్టు 15 జెండాల పండుగ ఎట్లా చేస్తామో, జనవరి 26 జెండాల పండుగ ఎట్లా చేస్తామో, ఈ సెప్టెంబర్ 5వ తారీఖున ఒక ముఖ్యమైనటువంటి ఒక ఉత్సవం చేస్తారు. ఏమిటా ఉత్సవం అంటే మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ అనే ఆయన పనిచేసినాడు. ఆయన తర్వాత రాష్ట్రపతిగా దేశానికి అధ్యక్షుడిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన పనిచేసినాడు. ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన మన తమిళనాడు మద్రాసు రాష్ట్రం వాడు అయినప్పటికీ ఆయన పెద్ద వేదాంతి, పెద్ద లెక్చరరు, పెద్ద విద్యావేత్త. ఆయన ఆయనను దేశ దేశాలకు పిలిపించి అన్ని దేశాలలో యూనివర్సిటీ వాళ్ళు కానీ కాలేజీల వాళ్ళు కానీ ఆయన ఉపన్యాసాలు ఇవ్వమని చెప్పని తెలుసుకుపోయి జీతాలు ఇచ్చి 1000 లక్షల రూపాయలు ఆ రోజుల్లోనే జీతాలు ఇచ్చి ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ అంటే ఒక ఊళ్ళోనే ఒకే సంవత్సరం ఒక బండిలోనో ఒక ఊళ్ళోనో చేయకుండా దేశ దేశాలలో యూనివర్సిటీలో పిలిపించినారు ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప విద్యావేత్త అనే ఉద్దేశంతో ఆయన పిలిచినారు. ఆయన ఒక యూనివర్సిటీలో పనిచేస్తూ ఉంటే ఒకరోజు ఒక ఊరు నుంచి ఒక ఊరికి ట్రాన్స్ఫర్ వస్తే ఆయన దగ్గర చదువుకునే పిల్లలందరూ కూడా ఆయన్ను ఒక బండి మీద గుర్రాలు కట్టి బండి మీద తీసుకుపోయి స్టేషన్ దగ్గర అనుకున్న వాళ్ళు కూడా గుర్రాలు కూడా తీసి ఆ సర్వేపల్లి రాధాకృష్ణను బండి మీద కూర్చోబెట్టి ఆ పిల్లలే బండిని లాక్కొని పోయినారు. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన మనకు రాష్ట్రపతిగా పనిచేసినాడు. కాబట్టి ఆయన ఏంటంటే ఆయనను ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖు ఈ సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన పుట్టినరోజు ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉపాధ్యాయులను సన్మానించటం కానీ ఉపాధ్యాయులు బాగా పనిచేసినటువంటి ఉపాధ్యాయులను, హెడ్ మాస్టర్లను, కాలేజీ లెక్చరర్లను మొత్తాన్ని కూడా దేశం మొత్తం ఈ సెప్టెంబర్ 5వ తారీఖు అనేది మనకు పులచెరువు మన మండలము మన ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం కూడా ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పని ఈ సెప్టెంబర్ 5వ తారీఖు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 5వ మనం ఆగస్టు 15 చేసుకున్నట్టుగానే సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం చేస్తారు. ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు మండలంలో బాగా పనిచేసిన వాళ్ళను మండలం వాళ్ళు సన్మానిస్తారు. జిల్లాలో జిల్లాలో మన మండలం నుంచి కూడా పోయిన తర్వాత ఎర్రగొండపాలెం నుంచి పోయినాడు ఒక ఆయన. రాష్ట్రం నుంచి రాష్ట్ర లెవెల్లో కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి ఉపాధ్యాయులు సన్మానిస్తారు. అటువంటి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఈ సెప్టెంబర్ 5వ తారీఖున ఆయన పుట్టినరోజే చేసినారు. అయితే ఈ సెప్టెంబర్ 5వ తారీఖు అనేది ఇప్పుడు మన వినాయకుడి దగ్గర ఈవేళ జరిగింది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇక్కడ జరగదు. ఈ సెప్టెంబర్ 5 రాదు. వినాయక చవితి ఎందుకంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్ 13 వచ్చింది, ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 వచ్చింది వినాయక చవితి. ఈ దీనికి దానికి సంబంధం లేదు. సెప్టెంబర్ 5 ఎప్పుడు వచ్చినా సరే చేస్తారు. పోయిన సంవత్సరం వినాయక చవితి సెప్టెంబర్ 12 వచ్చింది, ఈ సంవత్సరం 2 వచ్చింది. వచ్చే సంవత్సరం వినాయక చవితి ఆగస్టు 22 వస్తుంది, సెప్టెంబర్లో కూడా రాదు, ఇంకా 10 రోజులు ముందే వస్తుంది. సెప్టెంబర్ 2 ఈ సంవత్సరం వస్తే వచ్చే సంవత్సరం ఆగస్టు 22 వస్తుంది వినాయక చవితి. ఈసారి 1920 సంవత్సరంలో ఆగస్టు 22 వస్తుంది. ఎందుకంటే ఈ రకంగా మనము ఈ పండుగలు జరుపుకున్నాము. ఆయన యొక్క పుట్టినరోజు సెప్టెంబర్ 5వ తారీఖును ఉపాధ్యాయ దినోత్సవంగా సన్మానిస్తూ ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడిగా నన్ను మన పిల్లలు సన్మానించినందుకు వారికి కృతజ్ఞత తెలుపుతూ మన పిసి వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నాను. మీరు ఇప్పుడు ఇది కావాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేయటం 10 నిమిషాలు అయిపోయింది. 2 అడుగులు
మనం ఇస్తే ఎవరు ఇన్ని వేల రూపాయల డబ్బులు ఇవ్వరు ఇంత కాదు కానీ మీ అసోసియేషన్ వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే మీరు వస్తే ఎవరు కాదనరు మన ఊళ్ళో ప్రతి రాజు పేపర్లో పడుతూనే ఉంటుంది గ్రంథాలయం అనేది పడిపోయి స్థితిలావస్థలో ఉన్నది మీరు ఎక్కడో ఖాళీ ఒక ఖాళీ స్థలం చూసి ఇంటి 1000 రూపాయలని ఇప్పుడు డ్యాన్స్ వడ్డీ కావాలంటే 2 లక్షలు వసూలు అవుతాయి గ్రంథాలయం అనేది 10 రూపాయలు కూడా ఇవ్వరు మన వాళ్ళు ఎవరు మళ్ళా అందుకని ఎవరు బోధించుకున్న వాళ్ళు తారు పోయిద్దాం ఇచ్చేసి మీరు ఎందుకంటే పోయినసారి సర్పంచ్ని అడిగింది నేను అక్కడ స్థలం ఉన్నది కట్టుకుందాం అంటే మాకే ఇచ్చాడు లేదు సార్ అన్న పై ఆయన అక్కడ కట్టేది లేదు ఏం లేదు మళ్ళా కాబట్టి ఎక్కడో ఒక ఖాళీ స్థలం చూసి ఆ ప్రపోజల్ బుద్ధి చెబుతున్నాడు ఎక్కడో చోట ఈసారి వినాయక చవితి అయినా సరే మీరు కృషి చేసి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తే నేను 1000 రూపాయలు సందాయిస్తా 1000 రూపాయలు పుస్తకాలు కూడా ఇస్తా.